లాక్డౌన్ లో నిరుపేదలకు చేయుతగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా అమలుపరిచిన లాక్డౌన్ నేపథ్యంలో పలు వృత్తులు, వ్యాపారాలు, పనులు చేసుకునే వారు జీవన ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారికి చేయూతగా చేపట్టిన రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో ప్రతి మనిషికి 15 కేజీలు రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో ప్రారంభించారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ టీచర్లకు దేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారికి 25 కేజీల బియ్యం 2,000 రూపాయలు నగదును చేయూత ఇచ్చి అదుకున్నదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. నియోజకవర్గంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని, ప్రజలతో మమేకమై పనిచేస్తున్న పలు వ్యక్తులను సూపర్ స్పైడర్ గా గుర్తించి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టి నిర్వహిస్తున్నామని, ఇప్పటికే ఆర్టీసీ, వ్యవసాయ అనుబంధ గ్యాస్ డీలర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేశామని, త్వరలోనే చిరు వ్యాపారస్తులకు, షాపులో పనిచేస్తున్న వ్యక్తులకు, బార్బర్ షాప్లలో పనిచేస్తున్న వారికి, ఆటో, లారీ డ్రైవర్లను గుర్తించి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు, సలహాలు, సూచనలు ప్రజలంతా తప్పకుండా పాటించాలని ఎమ్మెల్యే అన్నారు. లాక్డౌన్ వెసులుబాటు సమయంలో అత్యవసరమైన పని ఉన్నవారు మాత్రమే బయటకు రావాలని ఆయన తెలిపారు. అవసరం లేని వారు బయటకు రావొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.